In your life, God's plan will come to pass. మీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. As you are a child of God, దేవుని బిడ్డగా మీరు, everything that is coming against you will be destroyed in the name of the Lord Jesus. మీకు విరోధముగా వస్తున్న ప్రతి ఒక్కటి దేవుని నామములో అది నాశనము చేయబడుతుంది. Everything that the devil has planned against you is cancelled and destroyed in the name of the Lord Jesus. మీకు వ్యతిరేకంగా ప్రణాళిక చేసిన ప్రతి ఒక్క అపవాది ప్రణాళిక ప్రభువైన యేసు నామములో నాశనము చేయబడి ఉన్నది. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. దేవునికి స్తోత్రము. God has a plan for you, a plan to prosper you and not to harm you. దేవుడు మీ కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు, మిమ్మల్ని వర్ధిల్లింపజేసే ప్రణాళికను కలిగి ఉన్నారు, కానీ మీకు హాని కలిగించే ప్రణాళిక కాదు అది. So always thank God. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత. Praise him and worship him. ఆయన స్తుతించి ఆయన ఆరాధించండి. Do not be afraid. ఎప్పుడు భయపడకండి. Do not be afraid. భయపడొద్దు. God has an excellent plan for your life. దేవుడు మీ జీవితం పట్ల ఒక శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. And it will definitely come to pass. అది ఖచ్చితంగా నెరవేరు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. The plans of the wicked will be destroyed in Jesus' name. దుష్టుల యొక్క ప్రణాళికలు యేసు నామములో నాశనము చేయబడును. Hallelujah. Hallelujah. When God says something, he will do it and he is ready to do it. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆయన చేయడానికి సిద్ధముగున్నారు, ఆయన చేస్తారు. Hallelujah. Hallelujah. God said, be bold and very courageous. దేవుడు ధైర్యముగా నిబ్రము కలిగి ధైర్యముగా ఉండండి అని చెప్పారు. Never be afraid. ఎప్పుడు భయపడొద్దు. Hallelujah. Hallelujah. Everything that God has planned for you, as long as you are in the plan and purpose of God, in the will of God, it will come to pass for you. మీరు దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశములో ఉన్నంత కాలము దేవుడు మీ కొరకు ప్రణాళిక చేసింది నెరవేరుతూనే ఉంటుంది. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం.